హాయ్, దిస్ ఇస్ లక్ష్మి. వెల్కమ్ టు బాడీ గ్రైన్ ఫిట్నెస్ షో. టుడే మనం చూసేది ఏంటంటే, ఇంట్లో ఉండి ఫుల్ అనమాట ఫుల్ బాడీ వర్కౌట్. ఈ బాడీ వర్కౌట్ అంటే కంప్లీట్ బర్న్ ఓవర్ క్యాలరీస్. ఈ క్యాలరీస్ అనేది మొత్తం మనం ఇలా చేసినట్లయితే మన బాడీలో మ్యాక్సిమం ఏమవుతుందంటే హీట్ వర్కౌట్ అవుతుంది. ఓకే, రెడీ టు స్టార్ట్ అనమాట. ఈ వర్కౌట్ అనేది మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా చేసుకోవచ్చు. ఈ వర్కౌట్ రెడీ టు ఛాలెంజ్ యువర్ చేంజ్. ఓకే, రెడీ, స్టార్ట్ చేద్దాం వర్కౌట్. ఫస్ట్ స్టార్ట్ చేసాడు వార్మింగ్ అప్ అనేది 1 మినిట్ కంపల్సరీ చేసుకోవాలి. ఈ 1 మినిట్ అనేది ఇప్పుడు చేసుకోలేదు, అంత ఎక్కువసేపు చేయలేము కాబట్టి గో రెడీ టు స్టార్ట్. మీరు చేసేటప్పుడు మాత్రం 1 మినిట్ కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, రెడీ, జస్ట్ ఇలా లెఫ్ట్ రైట్ ఏదైనా చేసేసుకోవచ్చు. రెడీ టు స్టార్ట్ అనమాట. కార్డియో వర్కౌట్, ఈ కార్డియో వర్కౌట్లో ఓన్లీ 3 సర్క్యూట్స్ ఉంటాయి. ఈ 3 సర్క్యూట్స్లో ఏంటంటే ఈచ్ సర్క్యూట్ అనేది 4 మూవ్స్ ఉంటాయి. ఈ 4 మూవ్స్ని ఇంట్లో 3 టైమ్స్ రిపీట్ చేసినట్లయితే మ్యాక్సిమం అవుతుందంటే బర్న్ ఓవర్ క్యాలరీస్ అనమాట. ఓకే, రెడీ టు స్టార్ట్ అనమాట. ఫస్ట్ సర్క్యూట్ చూడండి. 1, ఎస్, లెఫ్ట్ టు రైట్ అనమాట. కింద తీసుకొస్తున్నా, 2, 3, ఎస్, 4, వెరీ గుడ్, 5, ఇలా లెఫ్ట్ టు రైట్, 6, 7, లెఫ్ట్ టు రైట్ రావాలి. లెఫ్ట్ టు రైట్, 8, వెరీ గుడ్, 9, ఎస్, లెఫ్ట్ టు రైట్, 10, ఎస్. ఇలా 1 to 25 రిపిటేషన్ కానీ 20 రిపిటేషన్ కానీ ఇలా మ్యాక్సిమం చేసినట్లయితే మ్యాక్సిమం అవుతుందంటే బర్న్ ఓవర్ క్యాలరీస్ వస్తుంది అన్నమాట. ఎక్కువ బర్న్ అవుతుంది మ్యాక్సిమం. ఇలా ఫస్ట్ మూవ్ అయితే ఇది, సెకండ్ మూవ్ అయితే బేసిక్గా అందరికి తెలిసింది సిటప్స్ రావాలి. సిటప్స్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం థైస్లో ఉన్న ఫ్యాట్స్, లోయర్ బాడీలో ఏంటంటే ఆకర్షణ తయారవడానికి మ్యాక్సిమం బర్న్ ఓవర్ క్యాలరీస్ అనమాట. ఈ బర్న్ ఓవర్ క్యాలరీస్ అనేది మ్యాక్సిమం ఇలా చేయటం వల్ల మనకి ఏమవుతుంది, 100% రిజల్ట్ వస్తుంది. వేరే ఇలా ఇది కూడా అంటే మ్యాక్సిమం 20 to 25 రిపిటేషన్ రావాలి. ఈ 20 to 25 రిపిటేషన్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 25 రిపిటేషన్, ఈ 25 రిపిటేషన్ చేసినట్లయితే మనం మ్యాక్సిమం మనకి 100% రిజల్ట్ వస్తుంది. ఇలా రావాలి మ్యాక్సిమం. 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా మ్యాక్స్ అనమాట. ఇలా 20-25 రిపిటేషన్ రావాలి మ్యాక్సిమం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్ ఏంటంటే చేస్తాను అనమాట, జస్ట్ ఈ లెగ్స్ని ఇలా ఫార్వర్డ్ బెండ్ చేస్తాం. ఇలా బాడీ బెండ్ చేసి ఇలా పైకి లేపి జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ టచ్ చేస్తాం. ఎస్, ఇది థర్డ్ మూవ్. ఈ మూవ్ ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం మనకి 100% ఆబ్లిక్స్లోను సెరిటాక్స్లోను అప్పర్ బాడీ స్ట్రాంగ్, బ్యాక్ బెండ్ స్ట్రాంగ్ కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఇది ఎక్సర్సైజ్ అనేది ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం క్యాలరీస్ అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ఫార్వర్డ్ బెండ్, ఇలా ఫార్వర్డ్ బెండ్ రావాలి. ఈ ఫార్వర్డ్ బెండ్ అనేది 45 డిగ్రీస్లోనే ఉండాలి. మరీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరూ ఇలా ఫార్వర్డ్ బెండ్ చేయకూడదు. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళందరూ ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసి ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మూవ్. ఈ నెక్స్ట్ మూవ్ ఏంటంటే జస్ట్ ఫర్ ఏంటంటే అందరికి తెలిసిందే స్కేటింగ్ అనమాట. ఈ స్కేటింగ్ చేయడం వల్ల మ్యాక్సిమం ఏమవుతుందంటే బాడీ అనేది ఎక్కువ స్ప్రింగ్ వస్తుంది, బాడీలో స్ట్రెచబుల్ అవుతుంది, బాడీ అంతా క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. ఓకే, లెఫ్ట్ టు రైట్, ఎస్, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇంట్లోనే ఉండి ఇలా హోమ్ వర్కౌట్ అనమాట, 10 ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం ఏమవుతుందంటే బర్న్ ఓవర్ క్యాలరీస్ అనమాట. ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం ఏమవుతుంది, ఇంటెన్సివ్గా బర్న్ అవుతుంది, గుడ్ రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సేమ్ ఇలా స్కేటింగ్ చేసేసాం. ఫస్ట్ సర్క్యూట్ ఇస్ కంప్లీటెడ్ సెకండ్ సర్క్యూట్. ఈ సెకండ్ సర్క్యూట్లో కూడా ఏంటంటే మ్యాక్సిమం లైక్ 4 మూవ్స్ ఉంటాయి. ఈ 4 మూవ్స్ కూడా రిపీట్ అనమాట, 2 or 3 టైమ్స్ రిపీట్ చేసినట్లయితే మనకు మ్యాక్సిమం మనకి బర్న్ ఓవర్ క్యాలరీస్ ఉంటుంది. మనకు అంత డేటా లేదు కాబట్టి ఇప్పుడు సో ఈ క్వార్టర్ టైంలో ఇంట్లో నుండి ఇలా చేస్తాం కాబట్టి మీరు చేసేటప్పుడు ఈ 4 మూవ్స్ని 4 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ లేకపోతే 3 టైమ్స్ కానీ మ్యాక్సిమం అనమాట రిపీట్ చేసినట్లయితే మ్యాక్సిమం రిపిటేషన్ వస్తుంటాయి. ఇలా చేసినట్లయితే 100% రిజల్ట్ అనేది వస్తుంది. సో రెడీ టు స్టార్ట్ వర్క్. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే రైట్ లెగ్ నేను కలిసి బ్యాక్ సైడ్ బ్యాక్ బ్లేడ్ని తీసుకుని చేస్తానమాట. ఇలా కిక్ చేస్తున్నాను, ఇలా కిక్స్. ఇలా కిక్స్ వేయటం వల్ల మ్యాక్సిమం ఏమవుతుందంటే ఈ ఇన్నర్ స్టమక్లోంచి స్టమక్లోకి కిక్ అవుతున్నాం. బేసిక్గా అనమాట మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా చేసుకోవచ్చు ఈ వర్కౌట్. ఈ వర్కౌట్ చేయడం వల్ల మ్యాక్సిమం ఏమవుతుందంటే ఇంటెన్సివ్గా క్యాలరీస్ బర్న్ అవుతాయి. రెండోది థైస్ తీసుకొచ్చి ఫోటో స్టమక్ చేయడం, బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మళ్ళీ అగ్గే రెడీ గుడ్, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్. ఇలా లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్ ఈచ్ లెగ్ అనేది 20-20 రిపిటేషన్. ఇలా చేసిన 20 కానీ చేసుకోవచ్చు, 30 కానీ చేసుకోవచ్చు, 40 కానీ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం ఏమవుతుందంటే బర్న్ ఓవర్ ఇమీడియట్లీ క్యాలరీస్ అనమాట. సో ఈ పద్ధతిలో ఇలా సెకండ్ సర్క్యూట్లో ఫస్ట్ మోడల్
సెకండ్ మోడల్ వచ్చేవాడికి అందరూ తెలిసింది ఏంటంటే జంపింగ్ జాక్స్. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు జంపింగ్ జాక్స్ చేయలేరు కాబట్టి వాళ్ళ గురించి ఏంటంటే జస్ట్ లెఫ్ట్ రైట్ అన్నమాట. ఇలా లెఫ్ట్ అండ్ రైట్, ఇలా లెఫ్ట్ అండ్ రైట్ ఇంటెన్సివ్గా చేసినట్లయితే మ్యాక్సిమం మనకి బాడీ క్యాలరీస్ ఉంటుంది. లేదు ఇంకా ఫాస్ట్గా చేయాలంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే ఇలా లెఫ్ట్ అండ్ రైట్ అన్నమాట ఇంటెన్సివ్. హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు. హెవీ వెయిట్ లేని వాళ్ళు నేను చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు జస్ట్ అన్నమాట ఎస్ జంపింగ్ జాక్, జంపింగ్ జాక్, ఎస్ జంపింగ్ జాక్. ఓ 3, 2, 1 ఇలా ఇలా జంపింగ్ జాక్స్ చేస్తే సెకండ్ మూవ్, సెకండ్ సర్క్యూట్, సెకండ్ మూవ్ ఇస్ ద కంప్లీటెడ్. థర్డ్ సర్క్యూట్, ఇది సెకండ్ మూవ్ అనే థర్డ్ మూవ్. ఈ థర్డ్ మూవ్ అనేది ఎలా వస్తుందంటే జస్ట్ సింపుల్ బేసిక్గానే ఇలా నుంచి జస్ట్ ఈ లెగ్స్ని ఇలా హ్యాండ్స్ ఇలా తీసుకున్నాం. మెన్ అండ్ మెన్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా చేయలేని వాళ్ళు సపోర్ట్ తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, వాల్ సపోర్ట్ కానీ లేదంటే ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని జస్ట్ కిక్ వర్ బ్యాక్, కిక్ వర్ బ్యాక్, కిక్ వర్ బ్యాక్, ఇలా కిక్ వర్ బ్యాక్, కిక్ వర్ బ్యాక్, కిక్, 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 ఇలా లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్ కిక్ చేసినట్లయితే మ్యాక్సిమం మనకి 100% రిజల్ట్ వస్తుంది. ఫాస్ట్గా మనం ఇలా లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్ కిక్ చేసినట్లయితే 100% మనకి రిజల్ట్ వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ సర్క్యూట్లోనే, సెకండ్ సర్క్యూట్లోనే ఫోర్త్ మూవ్. ఈ ఫోర్త్ మూవ్ వచ్చేవాడికి ఎలా ఉంటుందంటే కీప్ హ్యాండ్స్ అన్నమాట పైకి లేస్తా, హ్యాండ్స్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, రైట్. ఇలా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం ఈ లోయర్ స్టమక్ నుంచి, లోయర్ స్టమక్ నుంచి లోయర్ యాబ్స్లో తగ్గడానికి, రెండోది ఇంటెన్సివ్గా బర్న్ చేయడానికి క్యాలరీస్కి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకే జస్ట్ వెయిట్. ఇదో అమలు 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 దగ్గరికి వెళ్ళి అమలు ఇస్తుంది. ఓకే, ఇలా బర్న్ చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే క్యాలరీస్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది. మ్యాక్సిమం 100% మనకి రిజల్ట్ వస్తుంది. థర్డ్ సర్క్యూట్లో, థర్డ్ సర్క్యూట్లో ఓన్లీ ఫర్ యాప్స్ ఉంటాయి, ఓన్లీ ఫర్ యాప్స్. అడిగమ్మా అలాగే ఉంచమ్మా, అలాగే ఉంచుదా అమలు కొంచెం పోనివా. ఓకే, ఈ థర్డ్ సర్క్యూట్లో ఉన్న యాప్స్ ఎలా చేస్తున్నాం అంటే సింపుల్గా బేసిక్గా ఏంటంటే లేడౌన్ అవ్వాలి, లేడౌన్ అయ్యి జస్ట్ అన్నమాట మనం ఇలా లేడౌన్ చేసుకుని, లేడౌన్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పైకి లేసిన, పైకి లేచిన తర్వాత లెఫ్ట్ రైట్ అవ్వాలి. ఇలా లెఫ్ట్ రైట్ 2, 3 ఇలా లెఫ్ట్ రైట్ టోస్ని టచ్ చేయడం వల్ల మ్యాక్సిమం ఏమవుతుందంటే ఈ సైడ్స్ లవింగ్స్లోని ఆబ్లెట్స్లోని ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఇది కూడా 20-30 రిపీస్ అనమాట. 20-30 రిపీస్ చేయడం వల్ల మ్యాక్సిమం ఏమవుతుందంటే బర్న్ ఓవర్ క్యాలరీస్ అనమాట. ఈ బర్న్ ఓవర్ క్యాలరీస్ అనేది 100% ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే సింపుల్ సేమ్, ఇలా రావాలి, ఇలా రావాలి వచ్చిన తర్వాత లెగ్స్ని ఇలా హోల్డ్ చేస్తాం, ఇలా హోల్డ్ చేసి 20 degrees అనమాట. ఇలా ఇలా హోల్డ్ చేయని వాళ్ళు హెడ్ ఓవర్ అలా చేసుకోవచ్చు. లేదు ఇలా హోల్డ్ చేయగలుగుతారు అనుకుంటే జస్ట్ కీప్ యూర్ హ్యాండ్స్ అని ఇలా పెట్టుకోవచ్చు, లేదా బ్యాక్ సైడ్ బ్యాక్ బిహైండ్ అని పెట్టుకోవచ్చు. బ్యాక్ బిహైండ్ కూడా పెట్టుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది. ఇలా మ్యాక్సిమం అనమాట ఈ హార్ట్ సర్క్యూట్లో సెకండ్ ఎక్సర్సైజ్ అనమాట ఈ బెల్లీ ఫ్యాట్ గురించి. ఇది మ్యాక్సిమం బర్న్ ఓవర్ క్యాలరీస్ అనమాట. 20-30 seconds, 40 seconds ఇలా హోల్డ్ చేసినట్లయితే 100% మనకి రిజల్ట్ ఉంటుంది. థర్డ్ ఎక్సర్సైజ్ వెళ్ళాలంటే జస్ట్ కీప్ యూర్ హ్యాండ్ అనమాట ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకుని సెక్షన్ కిక్ చేసుకోవాలి, కిక్ చేసుకోవాలి. ఇలా కిక్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే బర్న్ ఓవర్ క్యాలరీస్ అనమాట. జస్ట్ ఈ లోయర్ స్టమక్ మీద ఎక్కువ వెయిట్ పడుతుంది, మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే రిజల్ట్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. జస్ట్ ఇలా సింపుల్గా ఇంట్లో ఉండి ఇలా బేసిక్గా ఇలా యాప్ చేసినట్లయితే మనకి పొట్టలు, స్టమక్ అనేది ఎప్పుడు పెరగదు, ఎప్పుడు రాకపోకుండా ఉంటుంది. కాబట్టి ఫోర్త్ ఎక్సర్సైజ్, థర్డ్ సర్క్యూట్లో ఫోర్త్ ఎక్సర్సైజ్ జస్ట్ సింపుల్ అనమాట. ఈ సింపుల్ ఏం చేయాలంటే లెగ్స్ని పైకి లేపుతాం, లెగ్స్ని పైకి లేపి జస్ట్ 1, 2, 3, 4 ఇలా. ఎందుకంటే ఇలా కాళ్ళు ఎందుకు దించుతున్నాను అంటే మ్యాక్సిమం చాలామంది హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు ఇది లేపలేరు కాబట్టి వాళ్ళ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఎవరైనా సరే ఈ హ్యాండ్స్ని డౌన్ చేసుకొని చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, తక్కువ స్ట్రెస్, ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. జస్ట్ ఇలా లేపినట్లయితే మ్యాక్సిమం ఏమవుతుందంటే ఈ లోయర్ స్టమక్ నుంచి అప్పర్ మిడిల్లో కూడా బాగా వెయిట్ పడుతూ ఉంటుంది, మ్యాక్సిమం బర్న్ ఓవర్ క్యాలరీస్ ఉంటుంది. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మ్యాక్సిమం ఏమవుతుందంటే బర్న్ ఓవర్ క్యాలరీస్ అనమాట. కంప్లీట్ బెల్లీ ఫ్యాట్ అండ్ టోటల్ ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట. ఇలాంటి కార్డియో ఇంటెన్సివ్ చేసినట్లయితే మ్యాక్సిమం ఏమవుతుందంటే
ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా బర్న్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి ఇలా క్యాలరీస్ బర్న్ చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే 100% డ్యామ్ షూర్ వెయిట్ పెరక్కోకుండా ఉంటుంది. వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు. మన బాడీలో ఆకృతి అనేది చేంజ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.